नेपथ्य विशाख केन्द्र जरूरत रच चर्च और पक पवन कल्याण गार पर्यटन वीलु गर्जन कार्यक्रम से पट्टारेमो आत्माहुति की पाल्पड़ा इंक तमिनेनी सीताराम गारे मरुक लेवल्लो आये तीव्र व्याख्य जी दी परिष्कार इदंता नड़पिस्तुन्न स्क्रिप्टे डैरेक्षन इवन्नी नड़ुस्तुन्नायि प्रधानंगा तेलुगुदेशं पार्टी मीद वस्तुन्न आरोपणलु तिरुपतिरा गारिकि अलागे नारायण मूर्ति गारिकि सोदरुलु श्रीनिवास गारिकि अंदर हृदयपूर्वक धन्यवादालु పూర్తిగా నేను వినలేదు కానీ నారాయణ మూర్తి గారు మాట్లాడినటువంటి మాటలు చూస్తే నారాయణ మూర్తి గారి ఇంట్లోనే పాపం అసలు బాధ్యత కలిగినటువంటి ప్రభుత్వంలో మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులే ఇవాల ప్రాంతీయ విభేదాలను సృష్టించడానికి అరాజకాలను సృష్టించే విధంగా రచ్చగొట్టేటటువంటి విధానంతో వ్యవహరిస్తున్నటువంటి తీరు చాలా నిరసించదగ్గటువంటి విషయం ఏ ప్రజాస్వామ్య విధానం సరే దీన్ని ఖచ్చితంగా ఖండించాలి ఆయన చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ స్పాన్సరింగ్ అని చెప్పేసని వారు మాట్లాడుతున్నటువంటి మాట ఉంది yes తెలుగుదేశం పార్టీకి ఒక బాధ్యత ఉంది తెలుగుదేశం పార్టీ ఒక నైతికతో ఇవాల అమరావతి పాదయాత్రను మద్దతిస్తుంది కాదని ఎవడ అంటలేదే కాదని అనాల్సినటువంటి అవసరం లేదే ఎందుకంటే ఆ రోజు రైతాంగాన్ని నమ్మించి ఈ రాష్ట్ర శ్రేయస్సు దృష్టిలో పెట్టుకొని రాష్ట్రానికి సెంట్రల్లీ రుకేటెడ్ పాయింట్ అయినటువంటి దాన్ని జగన్ మోహన్ రెడ్డి సూచనల మేరకు 33000 ఎకరాలు ఫ్రీ ఆఫ్ కాస్ట్ మీద ఆ రోజు అక్వైర్ చేయించినటువంటి పరిస్థితి తీసుకున్నటువంటి పరిస్థితి ఉంది దాన్ని పరిరక్షించాల్సినటువంటి కాపాడాల్సినటువంటి రాజధానిని అక్కడే ఉంచేటటువంటి బాధ్యతను ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తీసుకుంటది తీసుకోవాల్సినటువంటి నైతిక బాధ్యత కూడా ఉంది దాన్ని కాదనడానికి ఎవరికి హక్కు లేదు అయితే ఇక్కడ నేను ఒకటి అడుగుతున్నాను సార్ శాంతి భద్రతలను పరిరక్షించాల్సినటువంటి బాధ్యత ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ధర్మాన ప్రసాద్ రావు గారు బొత్స సత్యనారాయణ గారు గాని గుడివాడ అమర్నాథ్ గారు గాని కౌరవ అమానీయులైనటువంటి స్పీకర్ మహాశయులు గాని వాళ్ళు మాట్లాడేటటువంటి విధానం ఏంటండి చాలా బాధపడుతున్నారు పాపం కొడాల నానిగారి గురించి ఎవరో తొడగొట్టారని ఆడవాళ్ళు గుడ్లిపుతున్నారని చెప్పేసని ఆ మాట భాష ఏంటండి అది ఆడవాళ్ళు గుడ్లిపు కొట్టారా ఎస్ కొడాల నాని మాట్లాడినటువంటి మాటల రాజధాని రైతుల యొక్క ఉద్యమాన్ని దృష్టిలో పెట్టుకొని గాని రాజధాని మహిళా రైతులు గాని రైట్ నేరు గారు మీది ఏదో వాయిస్ బ్రేక్ అవుతుంది రైట్ మనతో పాటుగా బొలిశెట్టి శ్రీనివాస్ గారు కూడా జాయిన్ అయ్యారు తాడేపల్లి కూడా వరం గారు నేను మూర్తి గారు తొడలు చూపించి కొట్టడం అనేది సమంజసం కాదు అని నేను అన్నా అక్కడేమో ప్లీనరీలో ఒక అమ్మాయి చేత స్టేజ్ ఎక్కించి తొడలు చూపించి కొట్టి తొడగొట్టే కార్యక్రమం చేశారు ఇక్కడ కొడాల నాన్నగారి ఇంటి దగ్గరికి వెళ్ళి కారెక్కించి అమ్మాయి చేత తొడలు చూపించి తొడలు కొట్టే కార్యక్రమం చేస్తున్నారు ఏది ఈ సంస్కారం అంటున్నా ఆడవాళ్ళను అవమానించే విధంగా మహిళలను అవమానించే విధంగా మహిళల చేత తొడలు కొట్టేస్తున్నారు మీ పార్టీ వాళ్ళు ఏది ఈ తిరిగిదాడుతాను నేను అడుగుతా ఉన్నాయి వాళ్ళ వాళ్ళ గౌరవం ఉంది తల్లిస్తాను చెల్లిస్తాను కూతురు స్థానం ఇలాంటి ఈ పవిత్రమైన స్థానంలో ఉండి ఈ ఆడవాళ్ళ చేత మీరు స్టేజ్ మీదకి ఎక్కామని ఆ ప్లేనరీలో ఆమె తొడలు చూపించి తొడలు కొట్టింది అరుపులు కేకలతో ఒక అమ్మాయి ఒక కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త ఇవాళ ఇక్కడికి వచ్చి కారెక్కించి కొడాల నాన్నగారిని పిలుస్తూ వాళ్ళ ఇంటి ముందు తొడలు చూపించి తొడలు కొట్టే కార్యక్రమం ఏంది అంటాను నేను ఇంత దిగుద మీరు చెయ్యండి శాంతియుతంగా చేయండి బ్రహ్మాండంగా చేయండి మీరు మీకు ఓపుకున్నంత చేయండి ప్రజాస్వామ్యం ఇది చేసుకునే హక్కు మీకు ఉంది కానీ ప్రాంతాల మధ్య విద్వేషాలు ఎందుకు క్రియేట్ చేస్తున్నారు
కులాల మధ్య ఎందుకు విద్యాసాలు క్రియేట్ చేస్తున్నారు? ఉత్తరాంధ్ర మీద ఎందుకు కక్ష సాధింపుగా మీరు పోతా ఉన్నారు? అసలు మీ పార్టీకి సంబంధం ఏంటి? ఎన్ని పార్టీ వాళ్ళు చేస్తా ఉన్నారు? అక్కడ రైతులు రైతులు పాదయాత్ర అని చెప్పేసి అంటారు పక్క నుంచి, కానీ చేసేది ఎవరు? మళ్ళీ డైరెక్షన్ చేసేది ఎవరు? దాన్ని ఫండింగ్ చేసేది ఎవరు? దాన్ని కలిసి దాంట్లో కలిసి మీరేం మీ బ్యానర్లు పెట్టుకొని తెలుగుదేశం పాదయాత్ర చేయొచ్చు కదా మీరు? మీకు చేత కాదా? మీకు ఆ పౌరుషం కూడా లేదా? మిమ్మల్ని మీరు కన్నా జనంలోకి వెళ్తే కొడతారు అని చెప్పేసి ప్రజలు బ్రహ్మాండమైన పాలన జరుగుతుంది కాబట్టి వ్యతిరేకత మీ మీద ఉంది కాబట్టి మిమ్మల్ని కొడతారనే భయంతో రైతులు అని చెప్పేసి ముందు పెట్టి మీరు ఆ రైతుల్లో మీరు కలిసి